దర్శించము దేవా, మా ప్రభుత్వంలో మార్పును దయచేయము నాయన. మరి మణిపూర్ ఉన్నటువంటి ప్రభుత్వంలోను, మరి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వంలోను మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. క్రైస్తవ బిడ్డలు పట్టున హింస వారు ప్రభువా అరణ్యకు చక్కటి వర్తమానించబడిన దైవదశల కొరకాయ వందనాలు. ప్రతి సందేశము ప్రేమ సందేశం, ప్రేమతో ప్రభుత్వాలను కనిపి చేయటకు, ప్రేమతోనే ప్రభుత్వాలు కలిసి ఈ ప్రశాంతత జీవితంలోకి నడిపించటకు వారి హృదయాన్ని పొందించమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క శాంతి లయంలో పాల్గొన్నటువంటి వారందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండలు అందరికీ తెలిసిందే. దాదాపు 300 కంటే ఎక్కువ మందిరాలు కాల్చివేయబడ్డాయి. కొన్ని గ్రామాలు వారి యొక్క ఇళ్లతో సహా కాల్చివేశారు. అనేక మంది చంపబడ్డారు, గాయపరచబడ్డారు. దాదాపు 60,000 మంది నిరాశ్రయులై మేఘాలయ వెళ్ళిపోయినారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో మణిపూర్ ఉండేది అందరూ కూడా మనం ఎరుగుదాం. కనుక ప్రభుత్వం వారు కూడా దీని విషయమై బాధ్యత వహించి పట్టించుకొని శాంతి ఏర్పాటు చేయాలి, శాంతి భద్రతలు ఏర్పాటు చేయాలని వారికి కలిగినటువంటి నష్టాలన్నింటినీ కూడా సమకూర్చి మళ్ళీ దేవుని యొక్క మందిరం కట్టబడినట్లు, చెదిరిపోయినటువంటి వారందరూ కూడా సమకూర్చబడేటట్లు, వారి యొక్క ఇండ్లు కట్టబడేటట్లు ప్రభుత్వం వారు తగినటువంటి ఈ చర్య తీసుకోవాలని మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ దేశంలో మత సామరస్యం కలిగి, మత సహనం కలిగి అందరూ కూడా ఒకటే. మనం ప్రతి ఎప్పుడు చెప్తున్నాం కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మనమందరం సహోదరులము, సహోదరులము. క్రైస్తవులమైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా, హిందువులైనా, ఏ జాతి జనాంగమైనా, మనం భారతదేశంలో పుట్టాం కనుక భారతీయులం కనుక ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాల, వారి యొక్క క్షేమం అనేది చూడాల. కాబట్టి మత ద్వేషాలు పనికిరావు. ఈ మత ద్వేషాలు కలిగినటువంటి కొద్దిమంది ద్వారా ఇంత ఘోరమైనటువంటి హింసాకాండలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రభుత్వం వారు
వీటిని అరికట్టాలని మేము విన్నవించుకుంటున్నాం. ఇటువంటి పబ్లిక్ ర్యాలీలో, ఈ శాంతి ర్యాలీలో మేము కోరుకునేది ఏంటంటే మణిపూర్ యొక్క శాంతి, శాంతి భద్రతలు అక్కడ కాపాడబడాలా. అక్కడ జరిగేటువంటి హింసాకాండలు అన్నీ కూడా అవి కంట్రోల్ చేయబడాలి. కాబట్టి దీని కొరకైనటువంటి స్టెప్స్ వీళ్ళు తీసుకొని ప్రభుత్వ వారు శాంతి భద్రతను ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి దైవ సేవకులైనటువంటి వారు, ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు అందరూ కూడా మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మేము తెలియజేస్తుంటున్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును సమకూర్చేటువంటి వాడు, ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుడు సమాధానకర్త యొక్క అధిపతి అయిన సమాధానాన్ని ఈ దేశంలో నెలకొల్పాలని మనం ప్రార్థన చేస్తాం. మన యొక్క సంఘంలో ప్రార్థన చేస్తాం. వారి యొక్క క్షేమం కోరుకుంటాం. ప్రయోజనం అందరికీ. చాలా థ్యాంక్స్ అన్న. చాలామంది అనుకుంటున్నాం కానీ మన దేవుడు జోక్యం చేసుకోవాలనే విషయంలో మనం ప్రార్థన చేయాలి. ఇది మన భారతదేశానికి, మరి మన ప్రభుత్వాలకు అందరికీ ఒక కనువిప్పు. ఇది ఒక ప్రారంభము. మన భారతదేశంలో ఇప్పుడు ఒక గొప్ప మలుపు తిరగబోతున్నది. క్రైస్తత్వం విశ్వాసుల సంఖ్య అభివృద్ధి చెంది పడిపోయిన సంఘాలకు పదింతలుగా సంఘాలు కట్టబడబోతున్నాయి. చనిపోయిన వారికి వేల సంఖ్యలో ఒక్కడు ఒంటరి వాడు 1000 మంది ఉన్న దేవుని వాక్యము నెరవేరబోతుంది. మనందరం విశ్వాసముతో ప్రార్థించి మన భారముతో బాధ్యతతో ఈ ప్రజలందరి కొరకు శ్రమలు పొందుతున్న మన సహోదరులు, మన శరీరంలోని అవయవాలు కనుక వారందరి క్షేమము, మన భారతదేశ ప్రభుత్వము, వారి యొక్క అధికారుల యొక్క క్షేమము, రక్షణ కొరకు మనం ప్రార్థించి ప్రభు వైపు చూచి మన దేశం కొరకు మనము శాంతి సమాధానం కోరుకున్నాం. శాంతిదాత అయిన యేసురాజుకి, సమాధానకర్త అయిన యేసుప్రభునికి, రక్షణకర్త అయిన యేసుప్రభునికి, సృష్టికర్త అయిన యేసుప్రభునికి, సమాధానకర్త యేసురాజుకి హల్లెలూయా. దయచూపు మయ్యా దేశాన్ని